హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హాలీ డ్రీమ్స్. ఈరోజు మనం ఏ కూరగాయల అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న పెసలతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 టీ కప్ పెసలు తీసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. అంటే మనకి బాగా ఎర్రగా వేగిపోయి పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు ఈ పెసల్ని కుక్కర్లోకి తీసుకుని వాష్ చేసేసుకోవాలి. అంటే మనం ముందుగా వాష్ చేయలేదు కదా, సో అందుకని ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ కప్ పెసలకి 1 టీ కప్ వాటర్ సరిపోతాయి. పోసుకుని 3 విజిల్స్ రాణిస్తే చాలు, బాగా ఉడికిపోతాయి. ఇది ఉడికేలోపు మనం బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకున్నాం. దీంట్లో ఆవాలు మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు వేసుకుని, తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 1 వేసుకొని బాగా వెర్రగా వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసి కొంచెం వేగిపోయిన తర్వాత ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వాటిని కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా వేగిపోయిన దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసలు కూడా వేసి దీనిలో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా కర్రీలో, సో అవన్నీ ఎగిరిపోయిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. సో ఇలా సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ తిప్పుకుంటే చాలు, మనకి ఆ వాటర్ ఎగిరిపోయి మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా, ఈజీగా, ఏ కూరగాయలు అవసరం లేకుండా పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను దీనికి పల్లెటూరి కరువు కూర అని ఎందుకు పెట్టానంటే, మన పాతకాలం రోజుల్లో ఒకవేళ ఇంట్లో కూరగాయలు లేకపోతే ఈ పెసలు ఉంటాయి కదా ఇంట్లో, సో వాటితోనే కర్రీ చేసుకొని ఇలా తినేసేవాళ్ళంట. ఇలాంటి కర్రీస్ ఇంకా చాలా ఉన్నాయండి, నేను ఇంకా పెడతాను నా అప్కమింగ్ వీడియోస్లో. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.